గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. పైల్స్, ఫిస్టులా, ఫిషర్ సమస్యలకు, హోమియోలో పరిష్కారాలకు డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ పూర్ణచంద్ర మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం. సో పైల్స్ అనే సమస్య రావడానికి కారణాలు ఏంటంటారు? అసలు ఇవాళ మనము లోవర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ సంబంధించిన సమస్యల గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడికి వచ్చాము. లోవర్ గ్యాస్ట్రో ఇంటెస్టినల్ పర్టికులర్గా యానోరెక్టల్ అండ్ కోలాన్ ఏరియాలో వచ్చే వ్యాధులకు సంబంధించి మనం మాట్లాడుకోవడానికి వచ్చాము ఇక్కడ. ఈ మనకు అక్కడ వచ్చే ముఖ్యమైన మూడు కారణాలు, ఒకటి హెమరాయిడ్స్, అది మన మామూలు లాంగ్వేజ్లో మనం పైల్స్ అని అంటాము, ఇంకొకటి ఫిషర్, ఇంకొకటి ఫిస్చులా. ఈ మూడు రకాల సమస్యలతో ఎక్కువగా ఈ యానోరెక్టల్ ఏరియాలో ఇబ్బందులతో చాలామంది బాధపడుతూ ఉంటారు. ఆ సమస్యల గురించి వాళ్ళు తెలుసుకోవడానికి వచ్చాము. పైల్స్ అంటే హెమరాయిడ్స్ మెడికల్ టెర్మినాలజీలో. ఇవి మన మలద్వారం దగ్గర కొన్ని రక్తనాళాలు, వాటికి ఒక దాని అంట ప్రొటెక్షన్ లాగా ఉంటూ కుషన్ లాగా ఉంటూ ఉంటాయి మూడు రకాల రక్తనాళాలు. ఇవి రక్తనాళాలుగా ఒక రకమైన సిరలు, వీటిలో కవాటాలు కానీ మసిల్స్ కానీ ఉండవు. ఇవి అక్కడ ఆ ప్రాంతంలో మలద్వారానికి ప్రొటెక్షన్గా ఉంటాయి. ఇవి ఒక ఒక కుషన్ లాగా ఉంటాయి. మలద్వారం పైన స్పింక్టర్స్ ఉంటాయి, యానల్ స్పింక్టర్, ఇంటర్నల్ స్పింక్టర్, అవుట్ ఎక్స్టర్నల్ స్పింక్టర్ అని. పైన ఒత్తిడి పడకుండా ఇవి రక్షణ ఇస్తూ ఉంటాయి. ఒక షాక్ అబ్జర్వర్ లాగా పనిచేసి వాటికి ఒత్తిడి పడకుండా, వాటికి ఇబ్బంది రాకుండా చేస్తూ ఉంటాయి. సో ఈ మూడు రకాలుగా మూడు ప్లేసుల్లో ఉంటాయి. ఒకటి లాటరల్గా, యాంటీరియర్గా, లెఫ్ట్ లాగా మూడు ప్లేసుల్లో ఈ ఫ్లక్సెస్ ఉంటాయి. వీటిని సైనసైడల్ ఫ్లక్సెస్ అంటారు. ఇవి ఒక రకమైన రక్తనాళాలు. వీటిలో కవాటాలు కానీ మసిల్స్ కానీ ఉండవు. సో ఇవి ప్రొటెక్షన్ ఇస్తుంటాయి. ఎప్పుడైతే వీటి మీద ఒత్తిడి ఎక్కువగా పెరిగి వాటి ఇంటిగ్రిటీ దెబ్బతింటుందో అప్పుడు అవి వాచి వాపలేసి వాటిపైన ఉన్న ఇది వేసి పైల్స్ లాగా అవతరిస్తూ ఉంటాయి. కాల్ తీసుకుందాం అండి. పిడుగురాల నుండి రాజారెడ్డి గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే. సార్ నమస్కారం, చెప్పండి. సార్ నా పేరు రాజారెడ్డి. సార్ చెప్పండి రెడ్డి గారు. నాకు వారంలో రెండు రోజులు బాగా మోషన్ బాగా ఫ్రీ అయింది, మిగతా 5 రోజులు ఇబ్బందిగా ఉంటుంది సార్ బాగా. అంటే మోషన్ గట్టిగా అవుతుందా? గట్టిగా వస్తుంది సార్. అంటే నొప్పి మంట అది ఏమన్నా ఉంటుందా మోషన్ పాస్ చేసేటప్పుడు? నొప్పి ఉంటుంది సార్, మంట ఏమి ఉండదు కానీ నొప్పి ఉంటుంది. ముక్కాల్సి వస్తుందా లేకపోతే ఫ్రీగా వస్తుందా? బాగా ముక్కాల్సి వస్తుంది సార్ అసలు. బాగా క్రానిక్. మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియనా? నాన్, రెండు సార్. అచ్చా అచ్చా. మీరు మలకబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు, ఎప్పుడన్నా రక్తం కానీ మంట కానీ వచ్చిందా? రక్తం ఒక 1 ఇయర్ బ్యాక్ ఒక్కసారి పడ్డా సార్. అచ్చా అచ్చా. నొప్పి నొప్పి ఉండేనా అప్పుడు? నొప్పి నొప్పి వేసిందా అప్పుడు ఏమన్నా? నొప్పి లేచింది సార్. నొప్పి లేచింది. ఎన్ని రోజుల పాటు ఇబ్బంది పెట్టింది మిమ్మల్ని? హలో. హలో, ఎన్ని రోజుల పాటు ఇబ్బంది పెట్టింది మిమ్మల్ని అది? ఒక సంవత్సరం నుంచి ఉంటుంది సార్ ఇబ్బంది. అచ్చా అచ్చా. ఏం పని చేస్తుంటారు మీరు? నేను టైలరింగ్ చేస్తాను సార్. టైలరింగ్ చేస్తూ ఉంటారు. అచ్చా అచ్చా. రక్తం ఎక్కువగా పడిందా నొప్పిగా ఉందా? రక్తం కొద్దిగానే పడ్డా సార్, ఏది 1 ఇయర్ బ్యాక్. అచ్చా అచ్చా. మెయిన్గా నొప్పి? మెయిన్గా నొప్పి. అసలు మోషన్ అయితే వారంలో 2 టైమ్స్ వెళ్ళేది. సో మీరు క్రానిక్ మలబద్ధకంతో బాధపడుతున్నట్టున్నారు. మీరు మీ తిండిలో ఎక్కువగా మార్పులు చేసుకోవాలి. పీచు పదార్థాలు ఉండే పదార్థాలు ఎక్కువగా తినాలి. నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజ్ అట్లాంటివి చేస్తూ ఉండాలి. టైంకి భోజనం చేయాలి. కొంచెం మసాలాలు అట్లాంటివి, నాన్ వెజిటేరియన్ ఫుడ్ కొద్దిగా తక్కువ చేయాలి. ఎక్కువగా ఫైబర్ రిచ్ డైట్ అంటే మనకు సీజన్లో వచ్చే పండ్లల్లో, ఆకుకూరల్లో, పచ్చి కూరగాయలలో ఇవి ఎక్కువగా ఉంటాయి. మంచిగా రోజు దొడ్డికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. వస్తేనే వెళ్ళండి, లేకపోయి ప్రయత్నం చేయొద్దు. నీళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. తీసుకుంటూ ఉంటే
ఫైబర్ అంటే ఈ పీచు ఉన్న పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మీకు ఈ మలబద్ధక సమస్య నుంచి తప్పించుకొని తర్వాత ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతారు. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంప్రూవ్ చేసుకోండి. మరో కాల్ తీసుకుందాం అండి. జైపాల్ రెడ్డి గారు, హలో. హలో డాక్టర్ గారు, నారు మీ సమస్యను చెప్పండి. మాట్లాడండి డాక్టర్ గారితో. అదే ఫిషర్స్ ప్రాబ్లం ఉంది సార్. అచ్చా, ఏమవుతుంది? నొప్పి వస్తుందా అండి? బాగా నొప్పి ఉంది సార్. ఆల్రెడీ ఇక్కడ జీరో వద్ద దాదాజీ క్లినిక్ లో చూపించుకున్నా, ఏం తగ్గముఖం లేదు సార్. బాగా అంటే నొప్పి ఎక్కువగా ఉంటుందా? మళ్ళీ స్టార్ట్ అయ్యే ముందరా నొప్పి? అచ్చా, మంటలాగా ఉంటుందా? ఇట్లా మోషన్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది. అటు ఇటు టూ సైడ్ బ్లడ్ ఉంది సార్. అంటే బ్లడ్ పడింది. మలాన్ని కంటుకొని వచ్చిందా, చుక్కల్లాగా పడిందా? బ్లడ్ మలాన్ని కంటుకొని వచ్చిందా, చుక్కలాగా పడిందా? మలాన్ని కంటుకొని వచ్చింది. అచ్చా అచ్చా. అంటే డైలీ విరోచనం అవుతుందా కాదా? అవుతుంది, ఇబ్బంది అవుతుంది సార్. గట్టిగా వస్తుందా? గట్టిగా వస్తుంది, ఇబ్బంది అవుతుంది. ఏం పని చేస్తారు మీరు? హలో, వైన్స్ వైన్స్ వాడతారు సార్. అచ్చా అచ్చా. ట్యాంక్ భోంచేయండి, నీళ్ళు ఎక్కువగా తాగండి. మీరు ఫిషర్ క్రానిక్ ఫిషర్ సమస్యతో బాధపడుతున్నట్టుగా ఉన్నారు. హలో సార్, మీ దగ్గరలో కేర్ హోమియోపతి హాస్పిటల్కి ఇక్కడ మీ దగ్గర ఏమైనా రిపోర్ట్లు తీసుకొని వెళ్ళండి. వాళ్ళు కేర్ హాస్పిటల్ డాక్టర్ కేర్ హోమియోపతి అని ఉంటుందండి. జైరాబాద్లో ఉందా సార్? జైరాబాద్లో లేదు, హైదరాబాద్లో ఉంది. మీకు దగ్గర ఎక్కడ అంటే విక్రంపురి, జహీరాబాద్ అంటే ఇటు సంగారెడ్డి వైపు నుంచి వస్తారు కదా? సంగారెడ్డి నుంచి సార్. అయితే మీకు ఇక్కడ అమీర్పేటలో ఉంది క్లినిక్. ఇంకా మీరు ఇక్కడ జూబ్లీ బస్ స్టేషన్ దగ్గర దిగితే అక్కడ విక్రంపురి అనే క్లినిక్ కూడా ఉంది. అక్కడ రండి, మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొని మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. క్రానిక్ ఫిషర్తో బాధపడుతున్నారు, మలబద్ధకాలు లేకుండా చూసుకోండి, నీరు ఎక్కువగా తాగండి, పీచు ఉండే ఎక్కువ పదార్థాలు తినండి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీ వ్యాయామం లాంటిది చేస్తే మీకు ఇట్లాంటి సమస్య రాకుండా ఉంటుంది. ప్లస్ డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి మందులు వాడుకుంటే మళ్ళీ మళ్ళీ సమస్య రాకుండా ఉంటుంది. మరో కాల్ తీసుకున్నాం అనంతపూర్ నుండి. రవిగారు, రవిగారు వినిపిస్తుందండి? మీరు చెప్పండి మీ సమస్య. డాక్టర్ గారు ఉన్నారు సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం, చెప్పండి సార్. యాక్చువల్ నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి పైల్స్ నుంచి బాధపడుతున్నానండి. యాక్చువల్గా ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నాను, ఓ దోసారి వచ్చింది. యాక్చువల్గా అప్పుడు ఉన్నప్పుడు 3 వచ్చాయి. 3లో ఒకటి తీసుకున్నాను, బట్ అప్పటికైతే నార్మల్గా ఉండింది. మరీ ఇప్పుడు ఒక 7 మంత్స్ నుంచి బ్లీడింగ్ అవుతుంది, పెయిన్ ఎక్కువ ఉంటుంది. బ్లీడింగ్ పెయిన్ ఎక్కువగా ఉందండి. అవునండి. ఒకసారి సర్జరీ అయిందా? సర్జరీ అంటే యాక్చువల్గా అది ఇక్కడ బిస్వాస్ అనేసి ఆయన బళ్ళారి నుంచి వచ్చారు. ఆయన అయితే రిటర్మెంట్ చేయించుకున్నాను. కాబట్టి అక్కడ అప్పటికి 3 ఉండి ఒకటి వెళ్ళిపోయింది, మరీ 2 వచ్చి మరి ఆపరేషన్ చేసిన ప్లేస్ లో మరీ ఒకటి వచ్చింది. అచ్చా అచ్చా. ఇప్పుడు మా విరోచన సాఫీగా ఉంటుందా మీకు? సార్ సాఫీ అయితే ఉంటుంది, బట్ హెవీ బ్లీడింగ్ అవుతుంది. బ్లీడింగ్ హెవీగా ఉంటుందా? నొప్పి ఉంటుందా? బ్లీడింగ్ ఉందా? బ్లీడింగ్ ఉంది, పెయిన్ ఉంది. పెయిన్గా ఉందా మీరు? సో బ్లీడింగ్ పెయిన్ ఎక్కువగా ఉందంటే మీరు ఎక్స్టర్నల్ పైల్స్తో బాధపడుతున్నట్టున్నారు. మీకు అనంతపూర్లో డాక్టర్ కేర్ హోమియోపతి ఉందండి, అక్కడ వెళ్ళి మీ సమస్య చెప్పండి. వాళ్ళు మీకు మంచి మందులు సూచిస్తారు. మలబద్ధకం లేకుండా చూసుకోండి, విరోచనం సాఫీగా ఉండేట్టు చూసుకోండి, నీళ్ళు ఎక్కువగా తాగండి, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే వస్తువులు తినండి, తిని కొంచెం వ్యాయామం అది చేస్తే మీ గ్యాస్ట్రోఎంటెరల్ సిస్టమ్ బాగా మెరుగవుతుంది, ఆ జీర్ణం పెరిగి మలం గట్టి కాకుండా ఉంటుంది. మరో కాల్ తీసుకున్నాం అండి. గుంటూరు నుండి కుమార్ గారు. కుమార్ గారు చెప్పండి. మీరు చెప్పండి మీ సమస్య. డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి కుమార్ గారు. సార్ నా వయసు 27 ఇయర్స్ సార్ నాకు. నేను మొబైల్ షాప్ లో ఉంటాను సార్. నేను కంప్యూటర్ మొబైల్ రిపేరింగ్ సెక్షన్ లో. అచ్చా అచ్చా సార్, నాకు 1 ఇయర్ నుంచి బాత్రూమ్ కడేటప్పుడు ఫ్రీ మోషన్ సరిగా అవ్వక బ్లడ్ వస్తుంటుంది సార్. నాకు బ్లడ్ పడుతుంది బాగా. బ్లడ్ పడుతుంది. సమ్మర్ వచ్చేసరికి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది సార్. సమ్మర్ లో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఉంటుంది. వింటర్ లో అప్పుడప్పుడు వస్తుంటుంది బాగా. ఒంట్లో వెయిట్ చేసినప్పుడు
కంటిన్యూస్ గా వాటర్ తాగుతానే ఉంటాను, అయినా ఈ ప్రాబ్లం పోవట్లేదు సార్. అచ్చా, మీ ఆహార పలవట్లు ఎట్లా ఉన్నాయి? ఆకుకూర ఎక్కువ బాగానే తింటున్నాను సార్, ఫ్రూట్స్ తింటున్నాను, ఆకుకూరలు అవి కూడా తింటున్నా ఉన్నాను. అప్పుడు నాన్ వెజ్ కూడా తగ్గించాను సార్, ఇంతకుముందు నాన్ వెజ్ తినేవాడిని, చికెన్ మటన్ లాంటివి, ఇప్పుడు అవి కూడా తినడం తగ్గించేసాను పూర్తిగా. ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారా? ట్రీట్మెంట్ తీసుకోలేదు సార్, జనరల్గా తెలిసిన వాళ్ళు చెప్పారు ఇట్లా డైట్ మెయింటైన్ చేస్తే ప్రాబ్లం తగ్గిద్దని. ప్రస్తుతం కొంచెం కంట్రోల్లో ఉంది, బట్ సమ్మర్ వస్తుందంటేనే కొంచెం టెన్షన్ అయిపోతుంది. బాగా మోషన్కి వెళ్ళేటప్పుడు కొంచెం మంటగా ఉండడం, ఈ ప్రాబ్లం వస్తుంది సార్. అచ్చా, మీరు కూడా క్రానిక్ ఫిషర్ సమస్యతో బాధపడుతున్నట్టున్నారు. మీరు ఎక్కడుంటారు? గుంటూరులో. ఈ మధ్యలో డాక్టర్ కేఆర్ హోమియోపతి తెరిచారు, మీరు వెళ్ళి అక్కడ మీ సమస్య చెప్పండి, వాళ్ళు మంచిగా మీ దగ్గర కేసు తీసుకుని మీ సమస్యకు మంచి మందులు సూచించి పరిష్కారం కూడా చూపిస్తారు, మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. మరో కాల్ తీసుకున్నాం నిజామాబాద్ నుండి. మహేష్ గారు, మహేష్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో హలో చెప్పండి మహేష్ గారు, చెప్పండి. సార్ ఇది కొద్దిగా మాకు మోషన్స్ చాలా ప్రాబ్లం అవుతుందండి. అంటే ఏమవుతుంది, నొప్పి అవుతుందా, రక్తం పడుతుందా? మంచి మన 2 మంత్స్ కింద అయితే బ్లీడింగ్ పడింది, కానీ పని చాలా ఏంటి బాగా బయటకు వెళ్ళినట్టు హాస్పిటల్ అంటే సిటీ అనేది వెళ్ళచ్చు. అచ్చా, బయటకు ఉన్నాయి, బయటకే ఉన్నాయి, లోపల పోవట్లేదా? మీరు అది థర్డ్ డిగ్రీ పైల్స్ అంటే హెమరాయిడ్స్తో బాధపడుతున్నట్టున్నారు, చాలా రోజుల నుంచి ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఏం పని చేస్తారు సార్? డ్రైవింగ్? యూజువల్గా డ్రైవర్లో వచ్చే ఎక్కువసేపు కూర్చుని ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఇది కామన్గా వచ్చే సమస్య డ్రైవర్లలో, డాక్టర్లలో, కండక్టర్లలో ఎక్కువసేపు ఎవరు కూర్చున్న వాళ్ళకి ఈ సమస్య వస్తూ ఉంటుంది. నీరు ఎక్కువగా తాగుతూ ఉండండి, పీచు పదార్థం ఉన్న వస్తువులు ఎక్కువగా తినండి. మీకు దగ్గరలో నిజామాబాద్లో డాక్టర్ కేఆర్ హోమియోపతి ఉంది, అక్కడ వెళ్ళి చూపించుకోండి, మీ సమస్యకు మంచి పరిష్కారం దొరుకుతుంది, మంచి మందులు ఉన్నాయి, అన్నీ తగ్గిపోతాయి, డోంట్ వరీ. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి, క్లినిక్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఏబింగ్ క్లినిక్. సో డాక్టర్ గారు, ఫిస్టులా అనే సమస్య రావడానికి కారణాలు ఏంటంటారు? ఫిస్టులా అనేది, ఫిస్టులా అంటే మెడికల్ టర్మినాలజీలో బ్లైండ్ ట్రాక్ట్ విత్ ఓపెనింగ్ 2 ఎండ్స్, అంటే ఒక బ్లైండ్ ట్రాక్ట్ రెండు వైపులా ఓపెనింగ్ ఉన్నదాన్ని ఫిస్టులా అని అంటారు. అంటే రెండు వైపులా ఓపెనింగ్ ఉంటుంది, ఒక ట్రాక్ట్ లాగా ఉంటుంది. సో ఇది రావడానికి ముఖ్య కారణము మన ఏదైతే ఆనస్ ఏరియా చుట్టుపక్కల కొన్ని గ్రంథులు ఉంటాయి, ఇవి గ్రంథులు మ్యూకస్ గ్రంథులు, ఇవి అవి ఎప్పుడు మనకి మ్యూకస్ ప్రొడ్యూస్ చేసి ఆ ప్రాంతం అంతా డ్రై కాకుండా చూస్తూ ఉంటుంది. సో ఈ గ్రంథులలో ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ అయ్యి ఆ వాటి ద్వారాలు క్లోజ్ అయ్యి అందులో చీము అది చేరి ఇన్ఫెక్షన్ అయినప్పుడు పెద్దగా వాచిపోతూ ఉంటాయి, వాచిపోయి బాగా గడ్డల్లాగా తయారై చీము వస్తూ ఉంటుంది. సో వీటి కనెక్షను యూజువల్గా లోపలికి అంటే రెక్టంలో ఉంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ బాగా వాచినప్పుడు చీము, రక్తము, పెయిన్, జ్వరం ఇది ఎక్కువగా ఉంటూ ఉంటుంది, విపరీతంగా నొప్పి, కూర్చోలేకుండా ఉండడం, అవన్నీ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో ఇది అప్పుడప్పుడు పగిలిపోయి చీము కారుతూనే ఉంటుంది, ఎందుకంటే ఈ ట్రాక్ట్ ఓపెన్గా ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మలబద్ధక సమస్యతోటి ఇబ్బంది పడ్డప్పుడు వాళ్ళు దానికోసం ఇది చేసినప్పుడు అందులో మలం వెళ్ళినప్పుడు ఆ ట్రాక్ట్లో రికరెంట్గా ఇన్ఫెక్షన్ వచ్చి అవి వాచిపోయి నొప్పి లేవడం, చీము రావడం అన్నది జరుగుతూ ఉంటుంది, దీన్ని ఫిస్టులా అని అంటూ ఉంటాం. మరో కాల్ తీసుకున్నాను చిత్తూరు నుండి, తిమ్మారెడ్డి గారు. హలో మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. విరోచన వెళ్తుంటే దొడికి పడుతుందా అండి? ఏమండి? నాన్ వెజ్ తిన్నప్పుడు అదే నొప్పి ఉంటుందా? నొప్పి ఉంటుందా, బట్టి రక్తమే పడుతుందా? నొప్పి ఏం లేదు. మీరు అదే ఇంటర్నల్ పైల్స్తో బాధపడుతున్నట్టున్నారు, హెమరాయిడ్స్ తోటి.
నాన్ వెజ్ తిన్నప్పుడు ఆ మసాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కొంచెం అరిగి ఇది కావడానికి టైం పడుతుంది. సో ఈ నాన్ వెజ్ అన్నది అరగడానికి చాలా టైం తీసుకుంటుంది, అది ఒంట్లో నీళ్ళన్నీ ఇచ్చేసి మలాన్ని గట్టి చేసేస్తుంది. సో అది ఒత్తిడి పెరిగి మలబద్ధకం అయ్యి దాని మూలంగా లోపల ఆ టిష్యూ పైన ప్రెషర్ పెట్టి పైల్స్ లాగా తయారవుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు మల విసర్జన పోయినప్పుడు ఆ రాపిడి అయ్యి ఆ రక్తం అన్నది పడుతూ ఉంటుంది. సో మీరు ఇంటర్నల్ పైల్స్తో బాధపడుతున్నారు, మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కేఆర్ హోమియోపతికి మీ సమస్య తీసుకుని వెళ్ళండి, అక్కడ డాక్టర్ గారు మంచి పరిష్కారం చూపిస్తారు. మలబద్ధకం లేకుండా చూసుకోండి, నాన్ వెజ్ కొంచెం తగ్గించండి, నీళ్ళు ఎక్కువగా తాగండి, పీచు పదార్థాలు ఉన్న వస్తువులు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి, విరోచన సాఫీగా ఉండేట్టు చూసుకోండి, మందులు తీసుకోండి, ట్రీట్మెంట్ తీసుకోండి, అన్నీ తగ్గిపోతాయి. మరో కాల్ తీసుకున్నాను హైదరాబాద్ నుండి, దిలీప్ గారు. దిలీప్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్యను చెప్పండి. హలో, హలో చెప్పండి దిలీప్ గారు. సార్ ఇక్కడ నాకు 2 మంత్స్ నుంచి కొద్దిగా చీము వస్తుంది సార్, నాకు చీము వస్తుంది, ప్లస్ నాకు నేను టెస్ట్ చేయించుకున్నాను, టెస్ట్ చేయించుకుంటే పిస్తులా అని చెప్పారనమాట. అది సార్ వచ్చి ఎట్లా సార్, ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో? హలో సార్, ఎక్కడ ఉంటారు హైదరాబాద్ లో? నేను నాచారం సార్. నాచారం, అచ్చా. నొప్పి కూడా ఉంటుందా, జ్వరం కూడా వస్తుందా? హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయండి, మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ కేఆర్ హోమియోపతికి వెళ్ళి మీ సమస్య చెప్పండి, నేను తగ్గట్టుగా పరిష్కారం దొరుకుతుంది, తప్పకుండా తగ్గిపోతుంది. సో ఫిజియోస్ అనే సమస్య రావడానికి కారణాలు ఏంటంటారు, దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఫిషర్ అన్నది మన మెడికల్ తీసుకుంటే ఏదైతే కవర్ ఏ మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుందో అందులో ఎప్పుడన్నా టేర్ అంటే చిరిగినప్పుడు వచ్చే సమస్యని ఫిషర్ అంటారు. యూజువల్గా ఇది లోవర్ ఎండ్స్లో వస్తూ ఉంటుంది. ఫిషరు అంటే మనం ఎప్పుడన్నా కింద పడ్డప్పుడు దెబ్బ తగిలినట్టే, ఎప్పుడైతే మలం గట్టిగా ఉండి మనం దానికోసం ఒత్తిడి చేసి చేసినప్పుడు మలం గట్టిగా ఉన్నప్పుడు ఆ మ్యూకస్ మెంబ్రేన్ ఏదైతే ఉంది యానల్ మ్యూకస్ మెంబ్రేన్ కట్ అయి పుండులాగా మారుతూ ఉంటుంది. సో దీన్ని ఫిషర్ అని అంటుంటాం. సో ఇది బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది, బాగా మలం గట్టిగా ఉన్నప్పుడు మనం ఒత్తిడి పెట్టి చేసినప్పుడు అది కట్ అయిపోయి మనకి నొప్పి ఒకసారి రక్తం రావడం కూడా అవుతూ ఉంటుంది. మరో కాల్ తీసుకున్నాండి సత్యనారాయణ గారు. హలో సత్యనారాయణ గారు, వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి. మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మా సమస్య లైట్ గా మోషన్కి వెళ్ళినప్పుడు లైట్ గా దంక పడుతుంది సార్. ఏం పడుతుందండి? రక్తం లైట్ గా, రక్తం కాదండి బంక్ అండి. బంక పడుతుంది, అచ్చా అచ్చా. బంక అంటే నూనె నూనె తరగల నూనె పోసినట్టుగా మోషన్ అండి. కడుపు మంట అండి, అంతే. ఇంకా కడుపు నొప్పి ఏమైనా ఉందా? లైట్ గా అండి, మొన్న కొలోస్కోపీ ఎండోస్కోపీ రెండు చేయించామండి. పేగు పోతలాగా అందులో ఉందండి. తర్వాత దాన్ని ల్యాబ్ టెస్ట్ పంపిస్తే ఫీచర్స్ ఆర్ కన్సిస్టెంట్ విత్ క్రానిక్ నాన్ స్పెసిఫిక్ ఇన్ఫ్లమేషన్ అని వచ్చిందండి రిపోర్ట్. అదే అదే, మీరు క్రానిక్ గా ఇబ్బంది పడుతున్నట్టున్నారు. ఆ ప్రోక్టోటైటిస్ అంటే ఆ మలద్వారం దగ్గర ఇన్ఫ్లమేషన్ అవుతూ ఉంది. ఆ మలద్వారం అంటే ఆ చుట్టుపక్కల ఏదైతే ఉందో మన ఆయనస్, రెక్టము ఆ ప్రాంతంలో బాగా పేగులలో బాగా వాపు ఉన్నట్టుగా ఉంది. అది ఏదో ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చింటుంది. యూజువల్గా మనం బయట ఎక్కువగా తింటుంటాం, అమీబియాసిస్ ఒకటి, ఇంకా డిసెంటరీ ఒకటి, బ్యాక్టీరియా డిసెంటరీ ఒకటి, ఈ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇటువంటి సమస్య ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మలం ఎక్కువగా వస్తుందా కొంచెం వస్తుందా? మలం మలం ఎక్కువగా ఉంటుందా కొద్దిగా ఉంటుందా? మలం రోజుకి ఒకసారి ఎప్పుడంటే 2 సార్లు వెళ్తానండి. ఓపి కడుపులు ఎక్కువ ఉంటుందండి, లైట్ గా బుచ్చినట్టుగా స్లోగా ఉంటుందండి. లాగుతూ ఉంటుందా ఆసనం? ఏమండి, ఆసనం లాగినట్టుగా ఉంటుందా? ఏమి ఉండదండి, మామూలుగానే ఉంటుందండి. ఇబ్బందికరంగా లైట్ గా. అచ్చా అచ్చా.
అదే మీరు అదే క్రానిక్ ఇన్ఫ్లమేషన్తో అదే రాశారు కదా, మీకు మీ హిస్టోపెథాలజీ రిపోర్ట్ చెప్పిన ప్రకారంగా ఇన్ఫెక్షన్ ఉంది బాగా. మీ రిపోర్ట్ తీసుకుని డాక్టర్ కేర్కి వెళ్ళండి, హోమియోపతికి. అక్కడ మీకు మంచి పరిష్కారం దొరికితే, మంచి మందులు ఉన్నాయి. బయట ఎక్కువగా తినకండి, శుభ్రమైన ఆహారం తీసుకుంటూ ఉండండి, టైంకి భోజనం చేయండి. మరొక కాల్ తీసుకుండి, బద్వేల్ నుండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. మేడం మీరు చెప్పండి, మీ సమస్య డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం, చెప్పండి సార్. సార్ మా బాబు పుట్టి ఇప్పుడు 3 ఇయర్స్ అనుభవింది సార్. ఆహా. అబ్బాయి పుట్టినప్పటి నుంచి కూడా కొంచెం 4-5 డేస్ అవుతుంది సార్ బాత్రూమ్ లెటిన్ కూర్చోవాలంటే. అచ్చా. అప్పుడు కూర్చోవడం కూడా చాలా ఫస్ట్ వచ్చి చాలా గట్టిగా కూర్చుంటాడు సార్, చాలా ఎక్కువగా. చెన్నైకి కూడా వెళ్ళాము, చెన్నై దగ్గరికి వెళ్తే వాళ్ళు మామూలుగా లేట్ అవుతుంది ప్రాసెస్ అని చెప్పారు. మేము వచ్చేసాం సార్, అక్కడ కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత అది ఆల్రెడీ సిరప్ ఏదో ఇచ్చారు, కానీ వాడినా కూడా ఏం లేదు. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు వాళ్ళు టాబ్లెట్ మామూలుగా ఇంప్లిమెంట్ ప్రస్తుతానికి టాబ్లెట్ పెట్టేది ఇచ్చింది సార్, ఇన్ఫల్ బ్యాక్. అది పెట్టినప్పుడు మాత్రము కొంచెం ఫస్ట్ కూర్చోవడం చాలా గట్టిగా కూర్చుంటాడు, మళ్ళీ ఫ్రీగా కూర్చుంటాడు. ఏడుస్తాడు నుంచి ఇప్పటి వరకు సార్? ఏడుపుతాడా, నొప్పి ఏడుస్తాడా? ఏడుస్తాడు సార్, భయపడతాడు సార్, లెట్ని కూర్చోవడం భయపడతాడు. అంటే వాళ్ళు పరీక్ష చేస్తే ఏమని చెప్పారు? వాళ్ళు ఏం ప్రాబ్లం ఏం లేదని చెప్పారు సార. ప్రాబ్లం ఏం లేదు, ప్రస్తుతం మీరు 2-3 సార్లు వచ్చిపోవాలా అని చెప్పారు సార్. అచ్చా. అదే మీ అబ్బాయికి మంచి దాని అంటే పాటీ ట్రైనింగ్ అంటే విరోచనం సరిగా పోయేట్టుగా ట్రైనింగ్ ఇవ్వండి. పిల్లలు ఎక్కువగా బతుకం చేస్తూ ఉంటారు, ఎక్కువగా నీళ్లు అవి తాపిస్తూ ఉండండి, పళ్ళు ఎక్కువగా ఇస్తూ ఉండండి. వాడికి రెగ్యులర్గా ట్రైనింగ్ ఇవ్వండి, పాటీ ట్రైనింగ్ ఎక్కువ రోజు వెళ్ళాలని చెప్పండి. చిన్నపిల్లల సమస్యలు ఏముంటాయంటే ఒక్కొక్కసారి యానల్ స్పింక్టర్ అవుతుంది, అది గట్టిగా ఉండడం మూలంగా బాగా కుజించిపోవడం మూలంగా నొప్పి మూలంగా వాళ్ళు వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇంకా కంజనేటల్గా వచ్చే సమస్యలు అంటే మెగాకోలా అని ఒక సమస్య ఉంటుంది, దాని మూలంగా కూడా ఇట్లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళు పరీక్ష చేసినప్పుడు అవన్నీ ఏం లేదన్నారు కాబట్టి మంచి ట్రైనింగ్ ఇవ్వండి, పాటీ ట్రైనింగ్ ఇచ్చి నీళ్లు అవి ఎక్కువగా తాపండి, ఇవన్నీ ఎంకరేజ్ చేయండి. రోజు విరోచనం వెళ్ళేట్టుగా పీచు పదార్థం ఎక్కువగా ఉండి నీళ్ళు ఎక్కువగా ఉండేట్టుగా వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. మీ దగ్గరలో ఒక డాక్టర్ కేఆర్ హోమియోపతి ఉంటే అక్కడ తీసుకెళ్తే ఈ క్రానిక్ మలబద్ధకం పిల్లలకి మంచి మందులు ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. మరో కాల్ తీసుకున్నాను వైజాగ్ నుండి, ప్రకాష్ గారు. ఫైన్. సో ఈ సమస్యలు ఉన్న వాళ్ళు ఎలాంటి ఫుడ్ మేనేజ్మెంట్ పాటించాలంటారు? పర్టికులర్లీ ఏవి తినకూడదు, ఏవి తినాలి? మెయిన్గా ఎక్కువగా ఈ మలబద్ధకం అన్నది ముఖ్యమైన కారణం. ఈ మలబద్ధకం అన్నది మనం ఇది ఒక రకమైన కండిషన్ రిఫ్లెక్స్, మనం ఎలా దాన్ని ఇది చేసుకుంటే ఆ విధంగా అది తయారవుతూ ఉంటుంది. రకరకాల హ్యాబిట్స్ జనాలు కల్టివేట్ చేసుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా మంచిగా రెగ్యులర్గా భోంచేసి 3 పూటల దాంట్లో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేట్టుగా చూసుకొని నీరు ఎక్కువగా తీసుకుంటూ మసాలా ఫుడ్ ఏదైతే ఉందో రాత్రిపూట ఎక్కువ కాక లంచ్ లోపల ఏదన్నా తినగలిగి కొంచెం ఫిజికల్ యాక్టివిటీగా ఉంటే ఈ మలబద్ధక సమస్య తీరిపోతూ ఉంటుంది. ఇంకో 2 సమస్య ఎక్కువగా సేపు కూర్చోవడం ఒబేసిటీ ఒకటి. ఈ కారణాల మూలంగా కూడా దానిపైన ఒత్తిడి పడి మలబద్ధకం సమస్య తయారవుతుంది, ప్లస్ ఇట్లాంటి జబ్బులు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ సమస్యలు ముందు ముందు ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు ఫ్యూచర్లో? ఈ క్రానిసిటీ ఏదైనా డెవలప్ అయినప్పుడు దానికి సంబంధించిన టెస్టులు చేసుకొని చేసుకోవచ్చు. క్రానిక్గా ఏదైనా పోయినప్పుడు మరి మాలిగ్నెన్సీస్ అంటే క్యాన్సర్లు వచ్చే లక్షణాలు కనపడవచ్చు. ఇందాక మనం ఒక అబ్బాయి ఫోన్ చేసినప్పుడు చెప్పాడు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అన్నారు. ఒకవేళ దాన్ని సరిగా ట్రీట్మెంట్ చేసుకొని ఇది చేసుకుంటే అక్కడికే ఆగిపోతుంది, మళ్ళీ మామూలుగా అవుతుంది. లేకుంటే దాన్ని అట్లాగే వదిలేసి ఇది చేస్తే ఇంకా ముందు ముందు చాలా ఇబ్బంది పడే ఆస్కారం ఉండే అవకాశం ఉంది. ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేయించాలంటారు, ఏ టెస్టులు చేస్తే ఇది నిర్ధారించవచ్చు ఇది అని? యూజువల్గా లక్షణాలను బట్టి ఫస్ట్ నిర్ధారణకు వస్తారు ఈ జబ్బుతో ఉన్నారు అని. రకరకాల పరీక్షలు ఉంటాయి, జనరల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ప్రోక్టోస్కోపీ అని, సిగ్మాడోస్కోపీ, కొలనోస్కోపీ అని ఇట్లాంటి స్కోపీలు చేస్తూ ఉంటారు. దాని ద్వారా లోపల ఎలా ఉంది, మలద్వారం ఎలా ఉంది, లోపల ప్రేగులు ఎలా ఉన్నాయి అవన్నీ వాళ్ళు ఈ విజువలైజ్ చేసి చూస్తూ ఉంటారు. అక్కడ ఏదన్నా ఉన్నా బయాప్సీ తీసుకొని పరీక్షలకు అది పంపుతూ ఉంటారు. ఇంకా అవసరం పడ్డప్పుడు ఎక్స్రే కేయూబీలు కానీ ఎక్స్రే అబ్డోమిన్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. అవసరం పడ్డప్పుడు బేరియం తాగిచ్చి దా బేరియం సిరీస్ తోటి కూడా ఎక్స్రే అవి తీస్తూ ఉంటారు. మరొక కాల్ తీసుకున్నాం అండి, గుంటూరు నుండి రవికాంత్ గారు.
రవికాంత్ గారు వినిపిస్తున్నా అండి? మీ సమస్యను చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి రవికాంత్ గారు, చెప్పండి ఏమి ఇబ్బంది? మా మదర్కి పైల్స్ లాగా వచ్చేసి ఒక థైరాయిడ్ ప్రాబ్లం ఉంది మేడం. సార్ నేను మాట్లాడుతున్నాను సార్. చెప్పండి చెప్పండి, ఏమవుతుంది? మీ మదర్కి రక్తం పడుతుందా, నొప్పిగా ఉందా? రక్తం పడుతుంది సార్. నొప్పి గట్రా ఏం లేదు. రవికాంత్ గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. నొప్పి ఉందా అండి? ఎంత వయసు వారిది? 66 అండి. 66. అంటే ఈ మధ్య వచ్చిందా, చాలా రోజుల నుంచి ఉందా? అంటే థైరాయిడ్ ప్రాబ్లం అయితే 15 to 20 ఇయర్స్ నుంచి ఉంది సార్. ఈ మధ్యనే బాగా ఈ వాటర్ ప్రాబ్లమ్ తెలియదు సార్. సో రక్తం పడుతుంది సార్. అంటే విరోచనానికి డైలీ అటెండ్ అవుతారా లేకపోతే చాలా ఇబ్బంది పడతారా? అంటే మార్నింగ్ టైంలో బాగా ఇబ్బంది పడుతున్నారు సార్. బాగా ఇబ్బంది పడ అదే బ్లీడింగ్ అవుతుందంటే ఇంటర్నల్ ఫైల్స్ లాగా ఉన్నట్టున్నాయి మీ మదర్కి? ఓపెన్ ఉందా? సరే ఉండిండొచ్చు. ఒకసారి చూపించారా ఎక్కడన్నా, ట్రీట్మెంట్ తీసుకున్నారా? హలో, కాల్ డిస్కనెక్ట్. థ్యాంక్ యూ గారు, థ్యాంక్ యూ డాక్టర్ గారు. పైల్స్ ఫిజియోస్పెసిల గురించి చక్కటి పరిష్కారం మార్గాలు చెప్పినందుకు ఇది వాళ్ళ